టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ లాక్డౌన్ కట్టడి చేయడం జరిగింది 10 రోజుల పాటు. దీనిని ఇది కట్టడి చేయడం వల్ల కొద్దిపాటుగా కరోనా కేసు తగ్గుముఖం ఉంది. ఇక రోజు జరిగే మార్కెట్ ఆర్ముపట్టణంలో జరిగే వీక్లీ రోజు మార్కెట్లో ప్రజలు చాలా భౌతిక దూరం పాటించకుండా కూరగాయలు కొనుగోలు చేయడం జరుగుతుంది. దీనివల్ల కూడా ఈ 4 గంటల పాటు ఆ ప్రొద్దున 6 గంటల నుండి 10 గంటల లోపు మీరు తీసుకున్న ప్రతి ఒక్క మన వస్తువులైనా మీరు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ తీసుకోవాలి. ముఖ్యంగా మన అంగడ్ బజార్ మార్కెట్లో మీరు కొనుగోలు చేస్తున్న కూరగాయల మార్కెట్లో రోజు కాకుండా ప్రతి 5 రోజులు ఒకసారి మీరు కొనుగోలు చేయండి. సామూహిక దూరం పాటించండి. కావాల్సి వస్తే పీపీటీ కిట్ కూడా విధించండి. బ్లౌజెస్, మాస్క్ మరియు మన శానిటైజర్ వాడాలని ఈ సందర్భంలో తెలుపుకుంటున్నాను. ఈ సెకండ్ వేవ్ అనేది చాలా తీవ్రంగా అదేవిధంగా ఎంతోమంది ప్రాణాలను కలిగి ఉన్నది. ఆర్మూలోనే కాకుండా ఆ దేశమంతా ఎంతోమంది ప్రాణాలు చాలా బాధాకరమైన విషయం. ఇక ఈ కట్టడి వల్ల అయినా మనం కొంతమంది ప్రాణాలు మన ప్రాణాలను కాపాడుకోవడానికి చేస్తున్న ఈ కృషిని గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు కేసీఆర్ ప్రభుత్వానికి అభినందన తెలుపుకుంటున్నాను. అందరూ ఆరోగ్యంగా ఉండాలి. తమ ప్రాణాలను బలంగా పెట్టకుండా తమ కుటుంబాలను కాపాడుకోవాలని ఈ సందర్భంలో తెలుపుకుంటున్నాను. బయటకు వచ్చినప్పుడల్లా మీరు ఖచ్చితంగా మాస్క్ ధరించండి, శానిటైజర్ వాడండి. అనవసరంగా లాక్డౌన్ టైంలో 10 నుండి మళ్ళీ మార్నింగ్ 6 వరకు అనవసరంగా బయట తిరగకండి. పోలీసులను సహకరించండి, మున్సిపల్ సిబ్బందిని సహకరించండి. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో మన డాక్టర్లను సహకరిస్తూ మీ ఆరోగ్యాలను కాపాడుకోండి. వారు కూడా పోలీసులు కూడా ఎండాకాలం వారు కూడా ఎండలో నిలబడి వాళ్ళు మన ప్రజల కోసం ఎండలను కాపాడుకోవడానికి వాళ్ళు పోలీసులు నిలబడడం జరుగుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని అనవసరంగా రోడ్ల పట్టాలు తిరగకుండా ఇంట్లోనే ఉండి తమ ఫ్యామిలీలను కాపాడుకోవాలని ఈ సందర్భంలో తెలుపుకుంటున్నాను. మరో విషయం, ఇక సెకండ్ సర్వే కేసీఆర్ ప్రభుత్వం గవర్నమెంట్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ చేస్తున్న ఫీవర్ సర్వే రెండో విడత ఈరోజు నుండి మొదలైంది. గతంలో 1 వీక్ 10 డేస్ వరకు ఈ సర్వేలో కూడా లక్షణాలు ఉన్న వారికి ఆరోగ్య శాఖ నుండి అదేవిధంగా ఆశా వర్కర్లు, ఆర్పీలు, అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది, బిల్ కలెక్టర్లు, అంగన్వాడీ టీచర్లు ప్రతి వాడికి 4 నలుగురిని ఇవ్వడం జరిగింది. వారు ఎవరైనా లక్షణాలు ఉంటే ఇంట్లోనే ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది ఆరోగ్య శాఖ నుండి. లక్షణాలు కనిపిస్తే బయటికి రాకండి. మీరు ఈ సెకండ్ సర్వేలో కూడా ప్రతి వార్డులో 2 నుండి 3 ఆరోగ్య శాఖ అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది తిరగడం జరుగుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు లక్షణాలుంటే ట్యాబ్లెట్స్ తీసుకోండి. అనవసరంగా బయటికి రాకుండా మీ ఫ్యామిలీని కాపాడుకోవాలని సందర్భంలో తెలుపుకుంటున్నాను. మన ఆరోగ్యమే మన ముఖ్యం. బయట తిరిగి మీ ఆరోగ్యాన్ని పాడు చూసుకోకుండా ఈ కరోనా కట్టడిని మీరు సహకరించాలని సందర్భంలో